ఆధునిక ఆహారపు అలవాట్లు ప్రమాదకర రోగాలకు కారణమవుతున్న పరిస్థితుల్లో ప్రజలు తిరిగి ప్రకృతి, సేంద్రీయ ఆహార పదార్థాల వైపు మళ్లుతున్నారు. సహజ సిద్ధంగా సేంద్రీయ విధానంలో పండించే రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి, సేంద్రీయ రైతులు, వ్యాపారులు, వినియోగదారులను అనుసంధానం చేయటమే లక్ష్యంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ వద్ద గల శిల్పారామం నైట్ బజార్లో ప్రకృతి సేంద్రీయ ఉత్పత్తుల మేళా ఏర్పాటు చేశారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో గ్రామ భారతి, రైతునేస్తం, ఏకలవ్య ఫౌండేషన్, భారతీయ కిసాన్ సంఘ్ వారి సహకారంతో 2019 మార్చి 1, 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్న మేళాను తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకులు వెంకట్రామరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మేళాలో ప్రకృతి, సేంద్రీయ రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. చిరుధాన్యాలు, నూనెలు, పప్పులు, కూరగాయలు తదితర ఆహార పదార్థాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను ప్రదర్శించారు. మేళాకు హాజరైన వారు సేంద్రీయ ఉత్పత్తుల కొనుగోలుకి ఆసక్తి చూపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామ భారతి రామారావు రైతుకి, గోవులకు మధ్య ఉండే అనుబంధాన్ని పాట రూపంలో వివరించారు. కనుమూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నను కోతాకమ్మకురా, అవ్వతో నీ అరణమొచ్చిన అయ్యకారు ఎద్దులిచ్చిన, నేను ముసలినై తిని వట్టిపోయిన గోదనై తిని, ముష్టికాసుల కోసరము నను కొట్టి చంపే వాళ్ళకిస్తవ కొడుకారను కోతాకమ్మకురా. అల్కబీరోళ్ళొస్తారంట, ఎక్కువ పైసాలిస్తారంట, పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టరంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నను కోతా కమ్మకురా. పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు పోస్తారంట, క్రింద పడ్డా నన్ను మిషిణి మీద వెళ్ళాడేస్తారంట, ప్రాణముండగానే తోలు ఒలిసి ఊడాదీస్తారంట, సగము గొంతు గోసిరగతము మందులల్లో పోస్తారంట కొడుకా నను కోతా కమ్మకురా. దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానలో పనులు చేసిన, వెనక జనమల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన, ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా, ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా, బాంచనైతా కొడుక నన్ను, బాంచనైతా కొడుక నన్న, అరబ్బోళ్ళ కమ్మబోకు కొడుకా నను కోతా కమ్మకురా. కన్నుమూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నను కోతా కమ్మకురా, నను కోతా కమ్మకురా, నను కోతా కమ్మకురా. జైబలో గోమాతాకి. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని సూచించారు. అన్నదాతలు పంట మార్పిడికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకులు వెంకట్రామరెడ్డి విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉంటుందో, ఏ ప్రాంతంలో ఏ పంటలు వంతాయో, ఆ వైపు రైతాంగాన్ని సమాయత్తం చేయాలనేటువంటి ఆలోచనతోనే క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసాం. ప్రతి క్లస్టర్కు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను పెట్టాం. దానికి రైతు వేదికల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా 2648 క్లస్టర్స్లో
రైతు వేదికల నిర్మాణానికి ఒక్కొక్క దానికి 12 లక్షల చొప్పున బడ్జెట్లో ప్రొవిజన్ కూడా పెట్టినాం. ఆ కార్యక్రమానికి సంబంధించి భూసేకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయితే కర్షకులు, వ్యవసాయ శాఖ అధికారులు ఖచ్చితంగా కూర్చొని ఏ పంటలకు డిమాండ్ ఉంది, ఏది పండిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని, ఒక వేదికను అందిస్తున్నటువంటి మొదటి ప్రభుత్వంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడు మనం స్టాల్స్ చూసినాం. ఎంతోమంది రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి మరి పలు పంటలను మనం చూసినాం. అది బియ్యం కావచ్చు, బెల్లం కావచ్చు, పసుపు కావచ్చు, కూరగాయలు కావచ్చు, రకరకాలైనటువంటి చిరుధాన్యాలు. ఎందుకంటే చిరుధాన్యాలు అనేటువంటిది ఈ 40 ఏళ్ల నుంచే మనం మర్చిపోయినాం. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు బావి దగ్గర అన్ని వండేది, ఉలవలు వండేది, పెసలు వండేది, ఇంటెనకనే మొత్తం ఆనపకాయలు వండేది, కాకరకాయలు వండేది, చిక్కుడుకాయలు వండేది, మరి అన్ని రకాలైనటువంటి కూరగాయలు ఇంటికి అవసరమైన ఇంటి పేరెట్లో ఉండేది. కానీ ఇవాళ దాన్ని మొత్తం కూడా పూర్తిగా మనం విస్మరించినాం అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఇప్పుడు పొద్దునాడు చెప్తా ఉన్నారు ఒక మిత్రుడు కలిసి, ఇప్పుడు మిద్దె మీద వ్యవసాయానికి వచ్చింది, పెరటి వ్యవసాయం పోయి ఇప్పుడు మిద్దె మీద వ్యవసాయానికి వచ్చింది. అంటే అర్బనైజేషన్, గ్రామీణ ప్రాంతాల నుంచి మనం పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ పరిస్థితులు మారుతూ ఉంటే ఆ పరిస్థితులకు అనుకూలంగా సేంద్రియ పద్ధతుల ద్వారా మన ఇంటి అవసరాలను, మన ఇంటి వెనక స్థలం లేదు కాబట్టి పట్టణాలలో ఇంటి మీద ఉన్న స్థలంలోనే పండించుకునేటువంటి కార్యక్రమానికి వచ్చింది. కానీ ఇప్పటికీ గ్రామాలలో కూడా ఆ వైపు ప్రయాణం చేయాల్సినటువంటి బాధ్యత, దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నిరుపయోగంగా ఎరువులను అడ్డగోలుగా మనం వాడుతూ ఉన్నాం. మనం వేసేటువంటి యూరియా కేవలం 30% మాత్రమే భూమి సేకరిస్తుంది, మిగతా 70% నీళ్ళలో మళ్ళా వృధాగా పోతూ ఉన్నది, రైతు భారం పెరుగుతూ ఉన్నది. కానీ మిగతా భూమి యొక్క నాణ్యత, దాని యొక్క సారం కూడా మొత్తం తగ్గుతూ ఉన్నది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ యాంత్రీకరణ, దాంతోపాటు సేంద్రియ విధానాన్ని, వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలని, క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయాలని, అందుకనే కావలసినటువంటి వ్యవసాయదారులకు మార్కెట్ వసతులను కల్పించేదానికి మనం పెద్ద ఎత్తున రైతు బజార్లు కూడా ఏర్పాటు చేసినాం. మరి ఇంత మంచి మేళా కార్యక్రమాన్ని, స్టాల్స్ని ఏర్పాటు చేసి రైతులకు కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చే 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దీనికి ప్రధాన సూత్రధారులు, కారకులైనటువంటి వివిధ ఫౌండేషన్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. 1965 కంటే ముందు మన ఫుడ్ అవైలబిలిటీ పర్ పర్సన్ పర్ డే 350 గ్రాములు ఉండే, అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ ఆహార ధాన్యాలు కానీ కలుపుకొని 350 గ్రాములు ఉంటే, ఈరోజు అది 2.5 కేజీల నుంచి 3 కేజీల వరకు చేరింది. అంటే దాదాపు 10 రేట్ల కంటే ఎక్కువ పెరిగిపోయిన తర్వాత మనం వాడేది ఏంది, మొత్తం కలిపితే 800 గ్రాములు వాడుతున్నాం. అంటే సీరియల్స్లో ఏదైనా కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, కూరగాయలలో 300 గ్రాములు వాడాలి సగటున. కానీ మనం 300 గ్రాములు వాడట్లేదు, ఒక 220 గ్రాములే వాడుతూ ఉన్నాం. ఆకుకూరలు 50 గ్రాములు వాడాలని చెప్పారు పెద్దలు, 50 గ్రాములు వాడట్లేదు, 20 గ్రాములే వాడుతున్నాం. అందుకని అన్ని రోగాలే, ఆకుకూరలు వాడట్లేదు. కాబట్టి ఈ విధంగా మన ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మన ఫుడ్ అవైలబిలిటీ ఒక 250 నుంచి 300 గ్రాములు ఉన్న ఫుడ్ అవైలబిలిటీ 1965లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అది ఇప్పుడు దాదాపు 2.5 నుంచి 3 కేజీలకు పోయింది. తినేది ఎంతరా బాబు అంటే 800 గ్రాములు తింటున్నాం అన్నీ కలిపి. మరి మిగతాదంతా ఏం చేయాలా, మరి ఎందుకు బండి ఇవ్వాలా, ఎవరికోసం బండి ఇవ్వాలా అనే ఆలోచన ఇప్పుడు మనం చేసుకోవాల్సిన తరుణం ఏర్పడ్డది. కాబట్టి మన వస్తువులు ఏది పడుతుంది పండిస్తే కొనేటోడు లేడేవాడు కూడా ఎక్కడ కూడా. కాబట్టి చాలా వరకు మనం తినే వస్తువుల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ధనియాలు ఉన్నాయి, ధనియాలు రోజుకు ఒక 101.5 గ్రాములు అంటే 1.5 గ్రాములు వాడుతూ ఉన్నాం. కానీ లేదు, మనం తినే 3.52 కోట్ల జనాభాకి దాదాపు ఇంకొక 50,000 ఎకరాల ధనియాల సాగు మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది మనం తినేదానికే. అదేవిధంగా జీలకర్ర తింటున్నాం,
జీలకర్ర దాదాపు 1.6 గ్రాములు తింటున్నాం రోజుకు ఏదో ఒక రకంగా. కానీ 50,000 ఎకరాల జీలకర్ర సాగు తెలంగాణ రాష్ట్రంలో కావాలి. ఉల్లిగడ్డ తింటున్నాం, ఉల్లిగడ్డ అంతా మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంది. ఆ ఉల్లిగడ్డ కూడా 25 నుంచి 30 గ్రాములు రోజు తింటున్నాం అందరం ఏదో రకంగా, కూరగాయలనో ఎండ్లనో ఎండ్లనో. ఆ విధంగా 1.5-2 లక్షల ఎకరాల సాగు ఈ సుగంధ ద్రవ్యాల కిందనే రావాల్సిన అవసరం ఉంది. జీలకర్ర మనం పండియచ్చు, బ్రహ్మాండంగా పండుతుంది జీలకర్ర. ఆదిలాబాద్లో పండుతుంది, జైరాబాద్లో పండుతుంది, వికారాబాద్లో పండుతుంది. కొంచెం చలి ఎక్కడ ఉన్నదో అక్కడ బ్రహ్మాండమైన జీలకర్ర వస్తుంది. అదేవిధంగా ఈ రకంగా మనం అన్ని పంటలను చూసుకున్న సరళి చూసుకున్నట్టయితే చాలా వరకు 19 రకాల పంటలు మనం తినే దాంట్లో షార్టేజ్ ఉన్నాం. సో ఆ విధంగా పంటల మార్పిడి అవసరానికి తగ్గట్టు చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి దాని మీద మనం క్రాప్ కాలనీస్ రూపకంగా పెద్దలందరూ కూడా గుత్తా సుఖేందరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ఆదేశానుసారంగా మంత్రివర్యులు అందరూ కూడా ఏ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంటలకి మన వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా అక్కడున్న భూసారం ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ పంటల సరళిని ఈ ఖరీఫ్ నుంచి కూడా మొదలుపెట్టబోతూ ఉన్నారు. కాబట్టి మనకు డిమాండెడ్ క్రాప్స్నే పండించుకున్నట్టయితే మనం చక్కగా డిమాండ్గా అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత మనకేదైతే ఆరోగ్యం ఖరాబ్ అయిందో, గతంలో మనం చిన్నప్పుడు చూసాం 1 బస్తా యూరియా వేస్తే చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు ఆర్గానిక్ కార్బన్ భూమిలో చాలా ఉండేది, అంటే దాదాపు 5-5.5% మనం సాయిల్ టెస్ట్ చేస్తే ఆర్గానిక్ కార్బన్ ఉండేది. అంటే అంతవరకు సూక్ష్మజీవులు విపరీతంగా హాయిగా వాటి యొక్క మన సంతతిని బాగా వృద్ధి చేసుకునేటి. ఎప్పుడైతే ఆర్గానిక్ కార్బన్ క్షీణించిందో ఇప్పుడు 0.5-0.25 వచ్చింది. కాబట్టి మనం ఎంత ఏ ఫర్టిలైజర్ వేసినా సాయిల్ నుంచి రెస్పాన్స్ లేదు. మనం ఒక పొట్టను కాలబెట్టుకున్న తర్వాత ఈ ఆల్కహాల్తో బాగా పొట్టను కాలబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ రియాక్షన్ ఉండదు. ఇక మనం ఏం తిన్నా కూడా అది మళ్ళీ డైజెషన్ కాదు. అదే స్థాయిలో ఇప్పుడు భూమి కూడా చాలా వరకు నిస్సారమైన పరిస్థితిని మనమే తీసుకొచ్చాం. కాబట్టి దాదాపు 60-60 సంవత్సరాల ఈ వ్యవసాయ యుగంలో ఇప్పుడు ఇట్లాంటి చక్కటి ప్రకృతి మరియు సేంద్రియ ఉత్పత్తుల మేళాను ఈ ఆర్గనైజర్స్ చేసి ఒక కనువిప్పు కలిగిస్తున్నందుకు మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులందరికీ కూడా నేను శిరస వహించి దాన్ని నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎలాంటి ప్రోగ్రాం లేకుండా, ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పటివరకు లేకుండా వారు వారంతట వారే ముందుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిని మన గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవసరాన్ని కూడా మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఒక పద్ధతి ప్రకారంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఒక చిన్న చిన్న ఇన్సెంటివ్స్ ఏదైతే ఇవ్వాలంటూ అని చెప్పారో రావు గారు, అలాంటి పెద్దలు చెప్పారు కాబట్టి వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్లో పెట్టి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్లో మనం ముందుకు పోతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ప్రకృతి సేంద్రీయ రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యంగా ప్రకృతి సేంద్రీయ ఉత్పత్తుల మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని సహజ సేద్యం చేస్తున్న రైతులను ప్రోత్సహించాలని కోరారు. మనకు ఆరోగ్యం కోసం మనం ఏం తినేది అనేది మనకు తెలవాలే. సో అట్లాంటి దానికోసమే ఈ గో ఆధారిత వ్యవసాయము అనే దాన్ని, దీని వెనక చాలా అహర్షణలో కష్టపడ్డ వారున్నారు. అనేక మంది రైతులు సోల్జర్స్ లెక్క పనిచేసి ఇట్లాంటి కార్యక్రమము చెయ్యాలి, దాంట్లో వచ్చేది పోయేది కాదు అనే దాని విధంగా ఎంతో కష్టపడ్డారు. దాన్ని రైతులు కూడా అప్పుడు అందరూ వచ్చి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇంత ఎండలో కూడా ఎంత పని ఉన్నా కానీ ఇక్కడ ఏంటి తెలుసుకుందామని వచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అంటే అమ్ముకునే వాళ్ళు కూడా నా షాపులో ఉంది, నేను అమ్ముకోగలను, ఇక్కడ ఎందుకు అనేది కూడా వదిలిపెట్టి వాళ్ళ షాపు కూడా బంద్ చేసి వారు ఇవన్నీ ఇక్కడికి తీసుకుని వచ్చారు. అందరూ చూడాలి, అందరూ తీసుకోవాలి, సరసమైన ధరలకి అమ్మాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అనేది కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేపించారు. రైతుకి ఆదాయం వచ్చి తీరాలి, ఆ విషయంలో మనం గ్యారంటీ ఇవ్వాలి. రైతుకు ఉండే సమస్య ఎక్కడంటే, సార్ అక్కడ 100 రూపాయలు అమ్ముతుంది, నాది 20కే కొన్నారు, అది సమస్య. అతను కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి, తన దగ్గర నుంచి 7 చేతులు మారి అక్కడ అసలు దారికి వెళ్తూ ఉంది, 7 చేతులు మారుతున్నది. చెయ్యి మారినప్పుడల్లా 10% 10% 10% పెరుగుతూనే ఉంటుంది, దాంతో కొంత కుళ్ళిపోతాయి, కొంత నిలబడిపోతాయి. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి రైతు ఆలోచించాల్సిన తీరేమిటి, మేము కోఆపరేటివ్గా ఏర్పడవలసిందే, ప్రభుత్వ సహాయం కోరదాం దానికి. కోఆపరేటివ్గా ఏర్పడి మా సరుకులన్నీ కూడా అమ్ముకోవడానికి జిల్లా కేంద్రాల్లో రైతు బజార్లో మాకు స్టాల్ ఇవ్వండి మా కోఆపరేటివ్ సొసైటీకి. రైతు పండించిన పంటకి వారు నిర్ణయించిన ధరకే
నిర్ణయించే శక్తిని కూడా రైతుకు రావాలి. అప్పుడే రైతు ఆర్థికంగా ఎదుగుతాడు. ఎందుకంటే ఈరోజు ఎవరు ఉత్పత్తి చేసిన వస్తువుని వారే ధర నిర్ణయిస్తున్నారు, కానీ కేవలం రైతు మాత్రం ఆ ధర నిర్ణయించలేకపోతున్నాడు. రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా సంఘటితంగా గ్రామాల్లో ఐక్యంగా ఉన్నప్పుడే మనకు మంచి ధర వస్తుంది. ఆ ధరని అమ్ముకోవడానికి కూడా అనేక మంది ముందుకు వస్తారని నా ఉద్దేశం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఐక్యంగా ఉండి మీ యొక్క పంటలకి మంచి ధర వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే మీరు ఆరోగ్యకరమైన పంటలు పండించి మీరు తినటమే కాకుండా 10 మందికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరితో కూడా వినవించేది ఏంటి అని అంటే, నేను అంటే మామూలుగా వ్యవసాయం చేస్తాం, ప్రకృతి వ్యవసాయం చేస్తాం, ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రొడక్షన్ అవుతుంది, తీస్తాము, కానీ ఎక్కడ అమ్ముకోవాలి అనేటువంటి ప్రశ్నలు మొదటి దశలో వస్తుండేవి. అంటే నేను మనం చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో కేవలము ప్రొడక్షన్ మాత్రమే, మనం ఇచ్చేటువంటిది అవుతున్నదో ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమం అవుతున్నదో కేవలం ప్రొడక్షన్ గురించే. ఇంకా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేయలేడు. ప్రొడ్యూసర్ ఈ కెనాట్ బికమ్ ఏ మార్కెటీర్. ఒకవేళ చేసినట్టయితే ప్రొడక్షన్ ఫెయిల్ అవుతుంది ఆయనకు. కాబట్టి దీనికి అనుసంధానం చేసేటువంటి భాగంగా శ్రీరామ్ గారు గ్రామ వికాస దానికి ప్రస్తుతం కిసాన్ సంఘంలో ఉంటున్నారు, వారు ఉన్నప్పుడే ఒక ఆలోచన వచ్చింది, సేంద్రియ రైతు బంధు అనేటువంటిది ఒకటి చేస్తే బాగుంటుంది, మార్కెటింగ్స్ను రైతులను కలిపేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఒకసారి చేసినాం. మేము గడిచిన 3 నెలల నుంచి ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టుకుని దీన్ని ఇందులో పనిచేసే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ను ఒక తాటి మీదకి తీసుకొద్దాం. రైతులను, వినియోగదారులను మరియు ట్రేడర్స్ను ఒక వేదిక మీదకి తీసుకొచ్చే అది ఫర్దర్ దీనికి బూస్టప్ అవుతుంది అన్న ఉద్దేశంలో మేము ప్రయత్నం చేశాము. అయితే ఈ ప్రయత్నంలో మాకు చాలామంది 3 నెలల నుంచి మేము దీన్ని ఇప్పుడు ఈ 3 రోజుల సమావేశాని కోసం చాలా శ్రమపడ్డాం. తర్వాత మాకు ఎంతోమంది సహకరించారు. రైతులు పండిస్తున్నారు, రైతులు పండించమని శిక్షణ ఇస్తున్నారు. కానీ పండించిన తర్వాత రైతు ఒకటి అడుగుతున్నాడు, మేము పండిస్తున్నాం, కొనేవాళ్ళు లేరు, కాబట్టి మేము ఎందుకు కొనే, ఇంకెందుకు పండించటం, ఎందుకు నష్టపోవటం అని చెప్తున్నటువంటి సందర్భంలో, లేదు లేదు, హైదరాబాద్ నగరంలో అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి, కాబట్టి ఈ వ్యాపార సంస్థలకి రైతులకి లింక్ చేయాలి, ఫార్మర్ టు కన్జూమర్ అనేటువంటి ఒక సిస్టంలో ఫార్మర్ టు కన్జూమర్ మధ్యలో ఒకే ఒక వ్యాపారస్తుడు మాత్రమే ఉండాలి, కానీ మళ్ళీ హోల్సేలరు, డీలరు, మళ్ళీ సబ్ డీలరు ఇంతమంది ఉండకూడదు అనే ఆలోచనతో కన్జూమర్కు కూడా ఒక మంచి నిజాయితీ కలిగినటువంటి ఒక ప్రోడక్ట్ అందాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ వ్యాపారస్తుల్ని, రైతుల్ని ఇద్దరిని లింక్ చేయటం కోసం, ఇద్దరిని కలపటం కోసమే ఈ యొక్క ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరుగుతుంది.